संगारेड्डी जिला गुम्मडितल मंडलम बोंतपल्ली वीरभद्रस्वामी आलय प्रांगण में चेपट्टिन राजगोपुरम निर्माण पनुलकु पोटेंशियल शासन सभ्युलु गुडे मैपालरेड्डी गुरुवारं भूमि पूज निर्वहिंचारु। ई संदर्भंगा निर्वहिंचिन प्रत्येक पूजा कार्यक्रमंलो आयन पाल्गोन्नारु। अनंतरं आयन मात्लाडुतू नियोजकवर्गंलोनि देवालय अभिवृद्धिकि मौलिक वसतुल कल्पनकु कृषि चेस्तुन्नट्लु तेलिपारु। राष्ट्रंलोने प्रसिद्धि चेंदिन बोंतपल्ली देवालयान्नि मरिंत अभिवृद्धि पथंलो ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు। పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా దేవాలయంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ ప్రవీణ్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ భద్రప్ప, గ్రామ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। दीपम आनंद निरंजन दीपम अघोरेभ्यो नमस्ते अस्तुभ्य मंगल शोधि महाविक्रमशीलिने दुष्ट संहारिने तुभ्यं श्री वीरभद्राय मंगलम अघोरेभ्यो बोंतपल्ली ग्राम पंचायत पद्धति बोंतपल्ली वीरभद्र स्वामी आलय अभिवृद्धि कोसम राजगोपुरा फौंडेशन वेस जी कार्यक्रम में सभाध्यक्ष आलय चैरमन भद्रप्प गारु जिला परिषद वैस चैरमन संगारेड्डी प्रभाकर गारु स्थानिक एमपीपी भास्कर रेड्डी गारु कुमार गौड एडीटीसी गारु स्थानिक सरपंच श्रीमास रेड्डी गारु गोवर्धन रेड्डी गारु नेनु स्थानिक सरपंच अंदर पेर पेरना बोंतपल्ली प्रमुख नायक आलय इंत मत कार्यक्रम मन मुकोई राबो तरा राबो कला मन प्रांत प्रजक मंच वातावरण आलय अभिवृद्धि मुझे मन प्रातम मनमू मन कुटाल भगवंत अन्नी रकल अभिवृद्धि मुझे आशिस्ट पूर्ति नमक व्यक्त तपक
ఆలయాల అభివృద్ధి నియోజకవర్గంలో ఉన్న ఆలయాల అభివృద్ధి ఎండోమెంటే కాకుండా ప్రతి గ్రామంలో ఇట ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి ఎందుకంటే గ్రామ దేవతలు అంటే వ్యాపారదారులకు గాని మన ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు గాని పెద్ద ఎత్తున నమ్మకంతో విశ్వాసంతో మొక్కి వ్యాపార పనులు మొదలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఈ రోజు కొత్తపల్లి ఆలయంలో ఇంత అభివృద్ధి జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా మంది దాతలను సేకరించి దీని ఏ మాత్రం ఎక్కడ కొరవ లేకుండా పని కొరవ లేకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి వీళ్ళందరి సహకారాన్ని తీసుకొని ఈ ప్రాంత ప్రజల సహకారాన్ని తీసుకొని దీన్ని ఎక్కడికక్కడ అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతామని చెప్పి ఆ భగవంతుడు ఆ శక్తి సామర్థ్యం అందరికీ కలియాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. కొత్తపల్లి ఆలయం అంటేనే చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయము ఒక ప్రతిష్టాత్మకంగా దీనికి భక్తులు కుటుంబ సతీ సమేతంతో మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ఒక చరిత్ర కలిగినటువంటి ఒక టెంపుల్ మన ప్రాంతంలో కొట్టచెరు నియోజకవర్గంలో ఇటువంటి ఆలయం ఉండడం ఈ ప్రాంత వాసులు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇదే కాకుండా గురారంలో గణేష్ టెంపుల్ అలాగే మన నీరంగుడలో శివాలయము అలాగే లగ్నారంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్ని ఎండోమెంట్లు కలిగినటువంటి ఈ టెంపుల్స్ చరిత్ర కలిగిన టెంపుల్స్ మన నియోజకవర్గం ఉండడంలో మన ప్రాంత ప్రజలు మనమంతా అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ ప్రాంత పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ప్రజలు అందరి చేలోడు వారు సహకరిస్తేనే ఇవంతా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆలయం గురించి 5-6 సంవత్సరాల సంధి గతంలో ఉన్న చైర్మన్ గాని ఇప్పుడున్న చైర్మన్ గాని సర్పంచులు గాని నాయకులు గాని అందరు సహకారం తీసుకొని ఈ ప్రాంత పారిశ్రామికవేత్తల సహాయ సహకారం